శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు పోలీసులు పెరేడ్ చేయడం చూసాం లేకపోతే పారామిలటరీ పెరేడ్ చేయడం చూసాం లేకపోతే గనక సైన్యం పెరేడ్ చేయడం చూసాం కానీ ఇరాక్లో వింత ఏంటంటే తీవ్రవాదులు పెరేడ్ చేశారు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ తీవ్రవాదులు ఇస్లామిక్ జెహాదిస్ట్ ఫోర్స్ తీవ్రవాదులు పెరేడ్ చేశారు ఇరాక్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది నేను ఇంతకుముందు కూడా చెప్పా కదా అక్కడ ఉండేటువంటి డమ్మీ ప్రభుత్వాలు ప్రజల చేత ఎనికైన ప్రభుత్వాలకేమో పోలీసులు ఉండరు సైన్యం ఉండరు ఎవరు ఉండరు అక్కడ సైన్యం అంటే తీవ్రవాదులకు ఉంటారు ఆ తీవ్రవాదులు ఆ దేశం నుండి వెళ్ళి యువతలో ఉన్నటువంటి దేశాలని రెచ్చగొడతా ఉంటుంటారు ఇప్పుడు ఎమన్లో జరుగుతుంది లెబనాన్లో జరుగుతుందది పాలస్తీనాలో జరుగుతుంది ఇరాన్లో ఇరాక్లో జరుగుతున్నది అదే అన్నది ముందే చెప్పుకున్నాం సిరియాలో జరుగుతున్నది అదే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అమెరికా ఏది మొన్న అమెరికాకి సంబంధించి జోర్డాన్లో ఉన్నటువంటి స్థావరం మీదన ఇరాక్ నుంచి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడులు చేస్తే ఎనభై నాలుగు దాడులు ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు దాడులు బూడిద బూడిచ్చేసి వదిలిపెట్టింది అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాల మీద ఏదైతే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ స్థావరాల మీద దానికి బదులుగా మరి యుద్ధం అని తెగ గింజుకున్నటువంటి వాళ్ళు దమ్ముంటే యుద్ధం చేసి అమెరికాతో మిగతా వాళ్ళ మీదకి పోవాలి అది కాకుండా ప్రజాస్వామ్య నిరసనంట ఇరాక్ మీద దాడి చేయడం తప్పంటే ఈ యదవలు మాత్రం అమెరికా మీద దాడులు చేయచ్చు జోర్డాన్ మీద దాడులు చేయవచ్చు బట్ వీళ్ళని మాత్రం ఏమీ చేయకూడదు ఇలాంటి దరిద్రులు మళ్ళీ నీతి వచనాలు బలుకుతూ ఉంటుంటారు